అధ్యక్ష ఒక్కొక్కసారి ఆయన మాట్లాడిన మాటలు కూడా ఒకసారి చాలా బాధ అనిపిస్తాయి. మా చిన్నాన్న గురించి తాను మాట్లాడతాడు. ఎవరు అధ్యక్ష ఆయన? నాకు చిన్నాన్న, చంద్రబాబు నాయుడు గారికి కాదు. అంటే సొంతం మా నాన్న తమ్ముడు, ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా చెప్పి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న, నా మరో చిన్నాన్న అంటే మా మై ఫాదర్స్ కజిన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక చెయ్యి ఇంకొక కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అధ్యక్ష? ఇట్స్ అ మినిమం థింగ్. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. మేమంతా పాపం అవినాష్ రెడ్డి కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాడు, మా చిన్నాన్న కూడా పాపం అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నాడు. మా చిన్నాన్న గారిని ఓడించడం కోసం కడప జిల్లాలో ఎంపీటీసీలు జడ్పీటీసీలు మేము ఎక్కువ గెలిచాం. మేము ఎక్కువ గెలిచినా కూడా ఆయన ఆయనను మేము మా పార్టీ తరఫున పోటీ పెడితే బలవంతంగా మా ఎంపీటీసీలను మా జడ్పీటీసీలను డబ్బు ఇచ్చి ప్రలోభాలు పెట్టి స్పెషల్ ఫ్లైట్లు పెట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మేము గెలిచినాం ఎక్కువ ఎంపీటీసీలు ఎక్కువ జడ్పీటీసీలు. అయినా అటువంటిది మా చిహ్నను మా తరఫున మేము పోటీ పెడితే మా చిహ్నను ఓడించడం కోసం నానా రకాల డబ్బులు ఖర్చు పెట్టి కుయుక్తులు పన్ని పోలీసులను ఉపయోగించి రకరకాలుగా చేసి పాపం ఆయన ఓడించినారు. అంతటి దారుణంగా బిహేవ్ చేసి ఆయన హయాంలోనే జరిగి అంతో ఇంతో ఏదైనా ఆ చిన్న చిన్న మా చిన్నాన్న ఏదైనా ఎవరైనా ఏదైనా చేసింటే వాళ్ళే చేసిండాలి. వాస్తవం చెప్పాలి అనంటే అటువంటి దాన్ని ట్విస్ట్ చేసి వక్రీకరించి ఏమేమో చేసి లాస్ట్కు దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మా కుటుంబంలోనే చిచ్చుపెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మాట్లాడితే ఒక్కోసారి బాధ అనిపిస్తుంది ఇటువంటి విషయాలన్నీ కూడా. బట్ అటువంటి దానిని కూడా ఇక్కడ రాజకీయంగా ట్విస్ట్ చేస్తారు, రాజకీయంగా మాట్లాడతారు, ఏమేమో చెప్పే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. అయినా పైన దేవుడు ఉన్నాడు అధ్యక్ష, దేవుడే చూస్తూ ఉంటాడు.